हाई हेलो वेलकम बैक टू अवर चैनल नानी अम्मू आइडियाज़। प्लीज़ डू सब्सक्राइब लाइक शेयर एंड कमेंट। हाई फ्रेंड्स, इवा रेसीपी एंटे मैं इंट्लो संडे स्पेशल चापल पुलिस फिश क्री चाहा नीन चेसे प्रोसेस ट्रई से चूँगी कंफर्म वालू इष्ट तिटार अंत वेक तेस्तर अंत कलरफुल कदमी चाल टेस्ट अंड सिंपल वे अंडी। बिगिनर्स एवरना उसे प्रोसेस ट्रई चयी पर्फेक्ट चापल क्री वन ओके फ्रेंड्स, चापल पुलिस एला प्रिपेर चुस्कूं चूसा 1 kg फिश तीसुकुन्नानु नेनु दान्नि मनं मैग्नेट चेसि पेट्टुकोवाली। 1/2 teaspoon टर्मरिक पौडर पसुपु, 3 teaspoon साल्ट, 2 teaspoon रेड चिल्ली पौडर कारम। इप्पुडु मनं आनियन्स अंडी आनियन्स अला पेस्ट चेसुकोवाली। पेस्ट चेसुकोनी याड चेसुकोवाली, ओन्ली आनियन्स एमी याड चेयकूडदु। इप्पुडु मनं जिंजर गार्लिक पेस्ट अल्लं कूडा 2.5 spoons याड चेद्दां। ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఆ పీసెస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి। నేను ఆనియన్ పేస్ట్ వేసాను కదండి, నేను మీడియం సైజ్ ఆనియన్ 1 తీసుకున్నాను, అది నేను పేస్ట్ చేసి వేసుకున్నాను। అది వేయడం వల్ల చాపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కంపల్సరీగా అది వేసుకోండి ఆనియన్ పేస్ట్ అనేది। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీసెస్ కి పట్టేలాగా బాగా కలుపుకొని 10 minutes మ్యారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి। ఆయిల్ తీసుకున్నానండి, 2 teaspoon ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేయాలి, 1/2 teaspoon పచ్చిమిరపకాయలు నీరుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి, అదే యాడ్ చేసుకోవాలి। ఆనియన్ అండి 1 తీసుకోవాలి, మీడియం సైజ్ ఆనియన్। ఆనియన్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలి 1/2 teaspoon। ఆల్రెడీ మనం ఫిష్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసాం కదండి, ఇప్పుడు మనం 1/2 teaspoon యాడ్ చేసుకుందాం। ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేద్దామండి। గిన్నె చూసారా, వెడల్పాటి గిన్నె అయితే పీసెస్ అనేవి ఇరగకుండా ఉంటాయండి। ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోండి చాపల పులుసు ప్రిపేర్ చేసే ముందు। ఈ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని మనం సిమ్ లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందే। ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉండండి, ఇలా కుక్ అవుతా ఉంది చాపలు అనేవి। ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదండి, చాపలు మ్యారినేట్ చేసుకున్నది, అందులో ఆ చింతపండు పులుసు పోసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులో అవి చింతపండు పులుసు యాడ్ చేశాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం, ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకుందాం। హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం మెంతులు ప్రిపేర్ చేసుకుందామండి, మెంతి పొడి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఇది మనం గ్రైండ్ చేద్దాం। చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను, ఇప్పుడు ఒకసారి చూద్దామండి 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతూ ఉందండి। సాల్ట్ ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాపల కర్రీ అనేది। చాపల కర్రీ చేసేటప్పుడు గరిటె పెట్టకూడదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం।
ఈ చేపల పులుసు కుక్ చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతి పౌడర్ లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేయకూడదండి, మెంతి పౌడర్ అనేది చేదుగా ఉంటుంది కదా, సో అందుకని కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం గరం మసాలా 1½ స్పూన్ యాడ్ చేద్దాం. మెంతి పౌడర్ వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కన్ఫామ్గా మెంతి పౌడర్ వేసుకోండి. కొరియాండర్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిందాక కుక్ చేసుకోవాలండి. మనకి గరం మసాలా వేసాక ఆ కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్ టేస్టీ, సింపుల్వే కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, బ్యాచులర్స్ బిగినర్స్ ఎవరైనా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.